नमस्ते वी डिजिटल न्यूज़ की स्वागतम नेनु वेणी मुंदुगा हेडलाइंस। महाविशाख अभिवृद्धि प्रभुत्व लक्ष्यमनी तेलिपिन एमएलए वासपल्लि गणेश कुमार सीएम जगन विशाख अभिवृद्धि की एंतगानो सहकरिस्तुन्नारंटू वेल्लडिंचारु। अमरावती रैतुलपै वाईसीपी नेतलु कार्यकर्तलु दाडिनि खंडिंचिन बीजेपी राष्ट्र उपाध्यक्षुलु विष्णुकुमार राजु वाईसीपी अराजकंपै अन्नि पार्टीलतो कलिसि पोराडतामनि स्पष्टीकरण। चंद्रबाबुनु राष्ट्र प्रजलु विश्वसिंचडं लेदंटुन्न वाईसीपी नेत केके राजु जगन मरोमारु सीएम कावालनि प्रजलु कोरुकुंटुन्नारंटू वेल्लडि। उत्तरांध्र जिल్లాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నేతలు ఎన్నికలు బీసీలు సత్తా చాడతామంటున్నా నాయకులు। డిటైల్స్ చూస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ తెలిపారు। 35వ వార్డులో పూర్ణ మార్కెట్ నుండి ఫ్రూట్స్ మార్కెట్కు వెళ్ళే మార్గంలో సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వాస్పల్లి కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాస్పల్లి కార్పొరేటర్ విల్లూరి మాట్లాడారు। ప్రజలకు అవసరమైన వస్తువులను కల్పిస్తున్నామన్నారు। ప్రజలకు మౌలిక వస్తువులతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు। అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ వారు స్పష్టం చేశారు। కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ తో పాటు 35వ వార్డు అధ్యక్షులు ఆలుపన కనకారెడ్డి స్థానిక వైసీపీ నేతలు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు। కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మరి అలాంటి జీజీఎంపీ వర్క్స్ లో 35వ వార్డు లో మరి మీ అందరికీ తెలుసు లాస్ట్ వీక్ ఏ మనం ఈ గడబ గడపకు కార్యక్రమం చేశాం। వెంటనే శాంక్షనింగ్ చేదా టీచర్ దీనికి అధ్యక్ష మా పెద్దలు కార్పొరేటర్ గారు శ్రీ వెల్లూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ కనకారెడ్డి గారు జోనల్ కమిషనర్ గారు చక్రధర్ గారు మరి ఎంతో నేర్పుగా ఈ పని అప్రూవల్ చేయించడంలోనేమో భాగస్వామైన అధికారులందరికీ కూడా ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున అలాగే ముఖ్యంగా సచివాలయం సిబ్బంది ఎంత స్పాంటేనియస్ గా వర్క్ చేస్తా ఉన్నారు అనేది ఈ పని బట్టి మనకు తెలుస్తుంది। 7.5 లక్షలతో 100 మీటర్ల పొడవున ఈ అట్టిపల్లి సందులోని 7 మీటర్ల వెడల్పున ఈ రోడ్స్ ని వేస్తా ఉన్నాము కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నాము। ప్రతిదీ కూడా మా కంటికి కనిపించిందంటే ఆ కార్యక్రమం చేస్తాం మా చెవికి వినిపించిందంటే ఆ కార్యక్రమం చేస్తాం। ఇంకా ప్రజలదే ఆలస్యం నేను ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను। ఏ సమస్య అయినా సరే నేరుగా మా కార్పొరేటర్ గాని మా అధ్యక్షులు గాని చెవులు వేయండి లేదంటే నా చెవులు వేయండి మీకు జరగకపోతే మమ్మల్ని గట్టిగా నిలదీయండి। రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం గడపగడపక పాదయాత్ర కార్యక్రమం ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో మా నాయకులకి శ్రీ 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 దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాస్పల్లి గణేష్ కుమార్ గారి నోటీసులు కానీ దృష్టిలో కానివ్వండి ఏదైనా సరే ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా సరే త్వరితగతిన వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు 2205 సచివాలయానికి ప్రతి గడప ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు తక్షణ మంజూరు చేసి ఆ యొక్క నిధుల ద్వారాగా అసలు వార్డులో ఉన్న 6 సచివాలయాలను 120 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ ఎందుకంటే సంవత్సర కాలంలో కార్పొరేషన్ ఫండ్స్ 1.5 కోటి అయితే అనంత కాలంలోనే గడప గడపకి పాదయాత్ర చేసిన అనంత 2 నెలల కాలంలోనే ఈరోజు 120 లక్షల రూపాయలు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే గారి ద్వారాగా మా జెర్సీ గారి ద్వారాగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే కంటపడ్డ వెంటనే అంటే మొన్న పాదయాత్ర అయ్యి వారం రోజులు కూడా కాకముందే మళ్ళీ ఈ యొక్క వర్క్ శాంక్షన్ చేసుకొని వర్క్ ఆచరణలో పెట్టి సమస్యను పరిష్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పారదర్శకమైన పరిపాలన మీద అలాగే మా దక్షిణ నియోజకవర్గ రథసారథి శ్రీ వాస్పల్లి గణేష్ కుమార్ గారి యొక్క వర్క్ అకౌంటిత దీక్ష మీద నిజంగా కూడా ప్రజలందరూ కూడా తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో శ్రీ వాస్పల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడవసారి విజయం సాధించాలని ఎట్టుపల్లి సందు లైన్లను 7 లక్షల 50 వేలుతో శంకుస్థాపన జరిగిందంటే ఒక ఘనత
दक्षिण रत्सारथुलैन श्रीवास दें आज इपूर पेदल कोसम पेद मुंटी पेद आलोच व्यक्ति का बट्टी रेप राबे रोज आज मूड सर एमएलए अवतरी गंटपदन चुप्तना ईन मूड सर एमएलए अवती पेद प्रजा इंका बहुत गड़प गड़प हई प्रयारी कर्क ईडेंटई तरह फस्ट मन जोन मन वार्ड जो दी अंदर अंदर वर्ष व्यक्तमें अधिकारूड एमएलए सूचन मेरे को వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గుండాల వలె వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర చేస్తుంటే చెప్పులు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లను వారిపై విసరడాన్ని తీవ్రంగా ఖండించారు. విశాఖ నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అమరావతి రైతులపై దాడి చేయడం అంటే కోర్టు న్యాయమూర్తులపై దాడి చేయడంగా పరిగణించవచ్చన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పర్యటనకు అనుమతులు ఇచ్చిన పవన్ కు ఎందుకు ఆంక్షలు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవడం మంచిదేనని పొత్తుల విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనుందని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం. ఈ జగన్మోహన్ రెడ్డి మెప్పు గురించి మీరు ఎంతకైనా దిగజారుతారని చెప్పి ఇది ఒక నిదర్శనం. అది ఏం చేశారా మీకు? అమరావతి రైతులు మీకేం అన్యాయం చేశారు? వాళ్ళకి అన్యాయం చేసిన ప్రభుత్వాలని ప్రశ్నించడం గురించి వాళ్ళకి న్యాయం జరగటం లేదు అనే ఉద్దేశంతో హైకోర్టు వారి ఆదేశాలనుసారము శాంతియుతంగా వారు కాలిబాటను నడుస్తూ ఉంటే సిగ్గు లేకుండా చెప్పులు విసురుతారా? వాటర్ ప్యాకెట్లు విసురుతారా? సిగ్గుందా మీకు? మీరు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మీకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎవరూ లేరా? అమరావతి రైతులపైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తోంది భారతీయ జనతా పార్టీ. పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ అమరావతి రైతులకు ఇస్తుంది. వారిపైన రాయి విసిరినా వారిపైన చెప్పులు విసిరినా అది న్యాయమూర్తుల్ని ఏదైతే పర్మిషన్ ఇచ్చారో హైకోర్టు వారిని వారిని కూడా కించపరిచే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత హైకోర్టు కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది కోర్టు ధిక్కారణ కింద రావాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినా వేయకపోయినా కోర్టు వారు సుమోటుగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను న్యాయమూర్తుల్ని వేడుకుంటున్నాను. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకె రాజు అన్నారు. 54వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కార్పొరేటర్ చల్లా రజనీతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలందరికీ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడుని రాష్ట ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డులో 54వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి చల్లా రజనీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి మధ్య ఏదైనా సమన్వయ లోపం కానీ సమాచార లోపం కానీ ఉంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధి సంబంధించి కానీ ఆ సమస్యలను కూడా పరిష్కరించి క్వాలిటీతో కూడిన గవర్నమెంట్ సర్వీస్ అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గడప గడపకి వెళ్ళి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఇమ్యూనిటీస్ సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తక్షణమే ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రతి సమస్యని కూడా నోట్ డౌన్ చేసుకుని ఆ సమస్యని నెల రోజుల్లోపే పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో ఆ మౌలిక వసతులకు సంబంధించి ప్రతి సచివాలయానికి కూడా
గడప గడవకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా తక్షణం పరిష్కరించడం కోసం 20 లక్షల రూపాయల నిధుల్ని ఏదైతే రోడ్స్ గాని హై ఇంపాక్ట్ వర్క్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా అదనంగా ఎలక్ట్రికల్ గాని లేదంటే ఇతర హెల్త్ సర్వీసెస్ సంబంధించి గాని అది జనరల్ వర్క్స్ లో పెట్టి వాటిని కూడా పరిష్కరించాలనేది. ఏదేమైనా ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకే ప్రజల వద్దకే పరిపాలన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేరువ చేశారు ఇంకా మెరుగైన నాణ్యమైన పరిపాలన అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములం నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల దగ్గర నుంచే ప్రతి సమస్యని పరిష్కరించే అవకాశం రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పాలన అందిస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ కోరారు. విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అతి ఉత్సాహంతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారు ఉద్యోగాన్ని వదిలి వైసీపీ పార్టీ కండువా కప్పుకోవాలని సూచించారు. విశాఖలో సెక్షన్ 30ని ఎందుకు తీసుకొచ్చారో డీజీపీ విశాఖ సీపీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జేసీసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేఏసీ నేతలు మాట్లాడలేదని మంత్రులు వైసీపీ నాయకులే మాట్లాడారన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ కాదని అది వైసీపీ జేఏసీ అంటూ ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు బుడుమూరి గోవింద్, పి జైరాజ్ జాను, నడిగట్ల శంకర్రావులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఎక్కడ లేని సెక్షన్స్ ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో పోలీసు వారు విధిస్తున్నటువంటి ఈ సెక్షన్స్ మీద ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు సెక్షన్ 30 అమలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర డీజీపీని, విశాఖపట్నం సిపిని దేనికి సెక్షన్ 30 అమలు చేశారయ్యా మీరు చెప్పాలి మాకు. ఎందుకు సెక్షన్ 30ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ? సెక్షన్ 30, సెక్షన్ 144 సెక్షన్లు ఎప్పుడు తీసుకొస్తారో మీకు తెలుసు కదా. ఏదైతే ఎలక్షన్స్ టైంలో కానీ సభలు పెట్టినప్పుడు కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించినప్పుడు మాత్రమే సెక్షన్ 144 కానీ సెక్షన్ 30 కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏ విశాఖపట్నంలో అయినా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ఉన్నారు ఎవరన్నా? ఏ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా రోడ్లెక్కి చిందులేస్తూ ఉన్నారా? ఏంటి అసలు మీరు దేనికి మీరు పనిచేస్తూ ఉన్నారు? పోలీస్ వ్యవస్థ నేను అడుగుతా ఉన్నాను, నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో అందరినీ మేము అంటలేదు. కొంతమంది ఐపీఎస్ అధికారులు అతి ఉత్సాహం, మీకు ఏదన్నా అంత ఇంట్రెస్ట్ ఉంటే కాకి యూనిఫామ్ తీసి వైసీపీ కండువా వేసేసుకోండి, లేకపోతే పార్టీలో జాయిన్ అయిపోండి, ప్రాబ్లం లేదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉంటే ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మాకు తెలిసింది ఒక విశాఖపట్నం ఐపీఎస్ అధికారి ఆయన ఇంట్లో దేవుడి బొమ్మలన్నీ కూడా తీసేసాడు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని పూజిస్తాం అన్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహావిశాఖను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు ఇతోధికంగా సహాయం అందిస్తున్నారని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గ పరిధిలోని 42వ వార్డులో 48 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేశామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ది, అందరికీ మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తన సమస్యగా భావించుకొని మా కార్పొరేటర్ గారు జీవీఎంసీ అధికారులతో మాట్లాడి మేయర్తో సంప్రదించి కౌన్సిల్లో పెట్టించి ఈరోజు 48 లక్షల ఖరీదు చేసిన డ్రైన్స్, ఇక్కడ ఏదైతే సింహాద్రి లాడ్జ్ ఉందో, సింహగిరి లాడ్జ్ ఉందో, ఆ లాడ్జ్ నుండి సుమారు 30 మీటర్ల దూరం గల పొడవు గల డ్రైన్సు, రిటైనింగ్ వాల్సు,
వాటి విట్టేమో సుమారు 9 అడుగులతోటేమో నిర్మాణం చేయబడతావన్నారు సో ఇవన్నీ కూడా రైల్వే న్యూ కాలనీలోనేమో మనం చూస్తాము వర్షాలు ఎక్కువగా పడతే ఎక్కువగా నీరు నిలవ ఉండడము మరి అలాంటి ఇబ్బందులు ఇంకా రాకంట ఫ్యూచర్ లోని ఈ వర్క్స్ ని టేక్ అప్ చేస్తా ఉన్నారు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆల లీలావతి గారికి ఆల శ్రీనివాస్ గారికి అలాగేనే మా సీనియర్ నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరికీ కూడా ఈ 42వ వార్డ్ సీనియర్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మూలే రామరెడ్డి గారి అధ్యక్షులు మా పక్క వార్డు 32వ వార్డు వారు కూడా వచ్చున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు షరీఫ్ గారు కార్పొరేటర్ గారు కౌన్సిల్ మెంబర్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదక 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా మేమైతే చేయలేకపోతున్నాం ఎమ్మెల్యే గారు కూడా లెటర్ కూడా ఇచ్చారు లెటర్ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చాటుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు డబ్బీరు కుమారస్వామి తెలిపారు సంఘం నేతలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథంను కలిశారు అనంతరం లెట్స్ ఓటు ప్రచార కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జిల్లా జాయింట్ కలెక్టర్తో ఆవిష్కరింపజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు డబ్బీరు కుమారస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ ఓడిసల రాజుగౌడ్ అన్నాజీరావులు మాట్లాడారు ఉత్తరాంధ్ర జిల్లాలో పట్టభద్రులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ దాన్ని వినియోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా చేస్తామన్నారు ఉత్తరాంధ్రలో 80% పైగా బీసీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల్లో అభ్యర్థుల విజయం బీసీలపైనే ఆధారపడి ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో బీసీలు కీలక పాత్ర నిర్వహిస్తారన్నారు ఎన్నికల్లో బీసీ సత్తా ఏమిటో చూపుతామని నేతలు కుమారస్వామి రాజుగౌడ్ అన్నాజీరావులు తెలిపారు కార్యక్రమంలో విజయ వినీత కొనాల తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు మన బాధ్యత అని అదేవిధంగా ఓటు మన హక్కు అని తెలియజేయడం కోసం ఈరోజు లెట్స్ ఓట్ సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ రోజుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మనకెందుకులే ఈ ఓటు హక్కు అనుకుంటున్నారు మీ ఓటుతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది మీ ఓటుతోనే ఏదైనా జరుగుతుంది సో కాబట్టి ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపటి నుంచి విశాఖపట్నంలో స్టార్ట్ చేసి ఈ 3 జిల్లాల్లో కూడా ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసి పబ్లిక్లోను బీసీల్లోను ఒక చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నాం ఈరోజు లెట్స్ ఓట్ క్యాంపెయిన్ అనేది ఉత్తరాంధ్ర మొత్తం మీద అన్ని జిల్లాల్లో 6 జిల్లాల్లో కూడా ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ ఒక పోస్టర్ని ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అయినటువంటి మల్లికార్జునరావు గారు అలాగే జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఉత్తరాంధ్రలో పట్టభద్రులు అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్లు క్రియేట్ చేసి ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అందరికి కూడా కోరడం జరుగుతుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు లాకా వెంగళరావు గారు నూకాలమ్మ గారు వై నాగేశ్వరరావు గారు ఆధీనంలో వాళ్ళ ఆధీనంలో ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయం జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రాంతీయ కార్యాలయం ద్వారా 3 జిల్లాలు అంటే ఇప్పుడు 6 జిల్లాలు అయ్యాయి ఈ 6 జిల్లాల పట్టభద్రులకు ఈ ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసి గవర్నర్లు మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా విశాఖపట్నం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ద్వారా గోడపత్రిక రిలీజ్ చేయడం జరిగింది సో రేపటి నుండి ప్రతి వార్డుకి ప్రతి వార్డకి గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నా అందరినీ అవేర్నెస్ చేస్తూ మేజర్గా ఎలక్షన్లో పాల్గొనాలని అలాగే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటు హక్కు లేని వాళ్ళు వాళ్ళందరూ ఓటు హక్కు కల్పించుకోవాలని మా ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం కృష్ణా కాలేజ్ దగ్గర ఉన్న ప్రాంతీయ కార్యాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఆడుతున్న జగన్ నాటకాన్ని కట్టిపెట్టాలని జనసేన నేత గౌరీనాయుడు అన్నారు విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి రాజధానిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు మద్దతు తెలిపారంటూ వైసీపీని ప్రశ్నించారు. ఆనాడు మూడు రాజధానుల గురించి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీశారు. దేశ రాజధాని ఢిల్లీ అయినప్పటికీ ఢిల్లీకి ధీటుగా బెంగళూరు, ముంబై, గుజరాత్, హైదరాబాద్ అభివృద్ది చెందాయని చెప్పారు. రాజధాని ఉంటే అభివృద్ది జరగదనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని గౌరీనాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంకి బాలి గౌరీనాయుడు అండి, విశాఖ ఈస్ట్ జనసేన నాయకులు. అలాగే ఇప్పుడు సారాంశం ఏంటంటే, ప్రతిమటు మన పేర్ని నాన్నగారు 175 సీట్లలో పోటీ చేయండి అంటున్నారు. సరే, మీరు అన్నట్లే మేము 175 సీట్లలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి కూడా మీరు తీరిస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ఒప్పిస్తాం, కార్యకర్తలందరమీ నాయకులందరమీ 175 సీట్లలో పోటీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఎందుకు వెళ్ళింది? టీఆర్ఎస్తో సిపిఐ, సిపిఎంతో ఎందుకు పొత్తులో వెళ్ళాయి? ఒకటి. తర్వాత, మీ పార్టీ గుర్తు కూడా మాకు నచ్చలేదండి, మాకు అది నచ్చలేదు, ఫ్యాన్ నచ్చలేదు, మీరు గుర్తు మార్చుకోండి రండి. అలాగే మీ నాయకుడి మీద కేసులు ఉన్నాయండి, అవి పూర్తిగా క్లియరెన్స్ చేసుకున్న తర్వాత మీరు అధ్యక్షులుగా ఎన్నుకోండి. ఇప్పుడు అధ్యక్షులు మార్చుకోండి, మా ప్రధాన డిమాండ్లు ఇవే. జర్నలిస్టులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్కు వ్యక్తిగతంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ తమ సభ్యులు శివప్రసాద్ కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రసాద్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ శివప్రసాద్ అందించిన సేవలు ప్రశంసించారు. శివప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా రంగానికి, జర్నలిజంకి ఎంతో విశాఖపట్నానికి సేవ చేసినటువంటి మీ అందరికీ సుపరిచితుడు. హెచ్ఎంటీవీలోనేమో అనేక కెమెరామెన్ సర్వీసెస్ అందించినటువంటి శివ గారికి అనుకోకుండా అతనికి పెరాలసిస్ రావడము, మృత్యుతో పోరాడడం హాస్పిటల్లోని, మరి ఈరోజు ఇంకా అది కోలుకోలేని పరిస్థితి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ కూడా పడిపోవడము, మాట పడిపోవడము, ఇంట్లో కనీసం తినడానికి కూడా పరిస్థితి గడ్డకాలం నడుస్తూ ఉంది, ఫిజియోథెరపీ కూడా చేయించలేని పరిస్థితుల్లోనేమో ఆ కుటుంబం ఏమో బాధపడతా ఉంది. జర్నలిస్టులు కొంతమంది నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది, ప్రసాద్ గారు లాంటి వారు. మరి వెంటనే ఈరోజు వారింటికి వచ్చి 20,000 రూపాయలు ధన సహాయం చేయడం జరిగింది. అలాగే ఫిజియోథెరపీకి కూడా మేము మాటిస్తూ ఉన్నాము, తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. జర్నలిస్టులకి ఏ కష్టం వచ్చినా కానీ ఆదుకోవడం ఇంకా ముందుగా ఉంటానని చెప్పేసి మాటిస్తా ఉన్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా కాకుండా ఉగ్రవాద సంస్థను నడుపుతున్నట్లుగా మాట్లాడారంటూ విమర్శించారు. కాపుల పౌరుషం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబుతో జతకడుతూ కాపులకు ద్రోహిగా పవన్ కళ్యాణ్ మారని రాజీవ్ గాంధీ విమర్శించారు. జగన్ హయాంలోనే కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందంటూ గుర్తు చేశారు. స్కెచ్ గీసి రంగాగాన్ని హతమార్చినటువంటి వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో 2వ తరగతి పిల్లడు కూడా తెలుసు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పంచం చేయడం నీకు సిగ్గులేదా? అటువంటి చంద్రబాబు నాయుడు ఎవరు కాలు పెసడం నీకు సిగ్గులేదా? పైపించి మా మంత్రులు ఏమంటావు? మా పార్టీలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలని, కాపు మంత్రుల్ని, కాపు అధికార ప్రతినిధుల్ని ఏమంటున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఊడిగం చేస్తున్నారా?
అని ప్రశ్నిస్తాడు. ఎస్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను అర్పిస్తాం. నీకేంటి నొప్పి, నీకేంటి బాధ? జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిబద్ధతతో మా పార్టీ నాయకులు పనిచేస్తే దాన్ని నువ్వు ఊడిగవని అంటే మేము ఒప్పుకుంటాం. దానిలో మాకేం మమ్మటం లే. మరి నీ పార్టీలో నువ్వు కాపుడు, నీ పక్కన ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఒక చౌదరి, మిగతా నీ పార్టీలో ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయూ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏయూ కాన్వకేషన్ హాల్లో క్విజ్ పోటీలు నిర్వహించారు. అనేక విద్యా సంస్థల నుంచి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలు ప్రారంభించిన అనంతరం ఆచార్య కృష్ణమోహన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకు సామాజిక బాధ్యతగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగం పట్ల అవగాహన పెంపొందించుకొని బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఈరోజు మా బ్యాంకు దేశం మొత్తంలో యూజీనియస్ పేరిట క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థులు ప్రతిభా పాఠం మెలుగుదీసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అదొకటే కాకుండా బ్యాంకుల మీద కూడా అవగాహన కూడా కల్పించాలనే ఒక సదుద్దేశంతో మొత్తం మీద చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు జరుగుతోంది. దాదాపు 150 స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చారు. వాళ్ళతో ఈరోజు క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ప్రజల మొత్తాల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి కలిసి వచ్చారు. ఈరోజు ఈరోజు జరిగిన వాళ్ళు 3 ఫైనలిస్ట్ ఉంటారు. ఈ 3 11వ తారీఖున మా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుంది, నవంబర్ 11. అక్కడికి పిలిచి వారిని మరి అక్కడ కూడా ఫైనలిస్ట్ ఉంటారు. విజేతలకి తగు విధంగా బహుమతి పురస్కారం జరుగుతుంది. ఈ మూలంగా ఈ ప్రజలకి, తల్లిదండ్రులకి, గురువులకి, మీరు మా పిల్లల్ని బ్యాంకులు తీసుకువచ్చి వాళ్ళతో అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాంకుల ద్వారా ఒక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, ఆన్లైన్లో ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు కూడా బ్యాంకుల దగ్గర తీసుకురామని ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి, నేను ప్రొఫెసర్ కృష్ణమోహన్, రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈనాటి ఈ క్విజ్ కాంపిటీషన్ చిన్నపిల్లలు, స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా ఈ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మరి సుమారు 150 స్కూల్స్ నుంచి 600 విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కాన్వకేషన్ హాల్ సభావేదిక వద్ద వచ్చి క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా వారిలో ఒక పోటీ తత్వాన్ని పెంపొందించి మరి ఒక స్కూల్ చిల్డ్రన్ ఇంకొక స్కూల్ చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మరి అనేకమైన సామాజిక అంశాలపై, సామాజిక వ్యవస్థపై ఒక అవగాహన ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచే వారికి ఇటువంటి పోటీ తత్వాన్ని అలవర్చినట్లయితే రాబోయే పోటీ ప్రపంచ తత్వంతో ఉన్నటువంటి ఈనాటి ప్రపంచంలో ఏ విధంగా పోటీని నిలదొక్కొని వారి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మరి పోటీ పరీక్షలు రాసి విజయం సాధించవచ్చున విషయాన్ని వారిలో అవగాహన కల్పించడం ఒకైతే అయితే చిన్ననాటి నుంచే ఈ రోజున ఎంపవర్మెంట్ ఆఫ్ డౌన్ రోడను, ఎస్పెషలీ విమెన్ అనే కాన్సెప్ట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మరి బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహావిశాఖ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సీఎం జగన్ విశాఖ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారంటూ వెల్లడి. అమరావతి రైతులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడిని ఖండించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, వైసీపీ అరాచకంపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టీకరణ. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదంటున్న వైసీపీ నేత కేకే రాజు, జగన్ మరోమారు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ వెల్లడి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నేతలు, ఎన్నికలు బీసీలు సత్తా చాటుతామంటున్నా నాయకులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.